నెల్లూరు నగరంలోని పురమందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 180 మంది మహిళలను సన్మానించారు. వైద్య ఆరోగ్య శాఖ, నెల్లూరు కార్పొరేషన్ సిబ్బంది, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా హోంగార్డ్స్ తదితరులకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులను పలువురు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ అధ్యక్షులు గంపల దొరస్వామి మాట్లాడారు. నాగరాజు యాదవ్, మన్నేపల్లి నాగేశ్వరరావు, భార్గవరావు, చదలవాడ రమణయ్య, కాసా వెంకటేశ్వర్లు, డి కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బీసీజేఏసీ తరఫున, బ్యాక్వర్డ్ క్లాస్ తరఫున ప్రపంచ మహిళా దినం జరుపుకోవడం నెల్లూరు టౌన్ హాల్లో పురమందిరంలో చాలా ఆనందదాయకమైంది. 185 మందికి మనం పురస్కారం చేయాలని వివిధ శాఖల వారు నెల్లూరు జిల్లాలోని స్కావెంజర్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రిన్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి పబ్లిక్ హెల్త్ వాళ్ళు, తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ వారు, తర్వాత పోలీస్ హోంగార్డ్స్. జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి బీసీ జేఏసీ నెల్లూరు శాఖ వారు గంపల దొరస్వామి గారి అధ్యక్షతన జరిగిన ఈ యొక్క సమావేశము, ఈ పురస్కార ఉత్సవము, ఇది ముఖ్యంగా శ్రామిక మహిళల కోసం ఉద్దేశించిన ఉత్సవము. మహిళా దినోత్సవం ఏర్పడింది శ్రామిక మహిళల కోసం. 1857 శ్రామిక మహిళలు నెత్తురు చిందిస్తే 1910 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. ఇది ముఖ్యంగా శ్రామిక వర్గాలకు చెందించిన ఉత్సవం కాబట్టి